రాహుల్ గాంధీ ఉద్యమ స్ఫూర్తికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆంజనేయ గౌడ్, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నేడు సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాములో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీత ధరలకు అమ్ముతున్నారని అన్నారు. ప్రజల నుండి ఇకనైనా పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించుకుంటే భవిష్యత్తులో ప్రజల తరపున పెద్ద ఉద్యమాలు చేస్తామని వారు అన్నారు. అనంతరం విద్యుత్ శాఖ డీఈకి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మండల అధ్యక్షులు మల్లేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనమేమంటున్నామంటే గవర్నమెంట్ ఆఫీసులకేమో రిబ్బన్ కట్ ఉండదు, మా గ్రామ పంచాయతీలకేమో రిబ్బన్ కట్ ఉంటుంది. మొత్తం అంటే రిబ్బన్ కట్ ఉంటుంది, కరెంట్ కట్ చేస్తారు. ఒక సంవత్సరంకు 500 ఇచ్చే రూట్ కూడా 500 లేకపోతే పోలింగ్ తీసేస్తే మీ మీ లైన్ మెయిల్ కానీ హెల్పర్లు కానీ 500 తీసుకుంటారు. ఇప్పుడు దానివల్ల నష్టం జరుగుతుంది. శివంపేటలో కరెంట్ కట్ సార్, గజ్వేల కరెంట్ కట్ కాదు. అరేమో రైతులు ఈడనేమో మేమేం పాపం చేసినాం సార్, శివంపేటకు గజ్వేల్కి తేడా చెప్తున్నారు. సార్ మేము ఉంటారు సార్, సార్ ఎన్ని గంటలు సార్? టోటల్ ఎన్ని గంటలు అవుతుంది? మాత్రం ఉంటుంది సరే, జరగని అది ఎట్లా జరగదు జరుగుతుంది. ఈ కరెంట్ ఛార్జీలు మాత్రం తగ్గియాలి. తగ్గేయకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మేము ఊర్లలో వస్తే చెప్పేస్తాం బిల్లులు కట్టొద్దని. అది మాత్రం తీవ్రంగా వ్యతిరేకం. ఇదొకటి సార్ ఇల్లులు పంపిమని ఇది ఒకటి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి రంగాపూర్ దగ్గర ఒక